శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో మీ అందరికీ ఆత్మీయ నమస్కారములండి. నా పేరు బండ్ల సత్యనారాయణ. ఈరోజు మరొక బండ్ల శతకం పద్యం గురించి తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మీకు పద్యాన్ని వినిపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బండ్ల శతకం యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. శ్రీమన్నారాయణుడు వెంకటేశుడు సుప్రసిద్ధుడు శేషదల్ప నివాసుడు లక్ష్మీప్రియుడు సత్యుడు దేవరక్షకుడై నిలిచినాడు జగన్మోహనుడు విష్ణువు పద్మవికాస విశ్వతేజ నిత్య సత్య బండ్లా. ఇప్పుడు ఈ పద్యానికి భావం తెలుసుకుందామండి. శ్రీమన్నారాయణుడు వెంకటేశుడు ఎంతో ప్రసిద్ధుడు, శేషదల్పంపై నివాసము, లక్ష్మీప్రియుడు, సత్యవంతుడు, దేవతలను రక్షించే విష్ణుస్వరూపుడు, జగన్మోహనుడు, సర్వశ్రేష్ఠుడు అని ఈ బండ్ల శతకం పద్యం భావం. ఇప్పుడు ఈ పద్యభావం యొక్క వివరణను తెలుసుకుందామండి. ఈ పద్యము శ్రీమన్నారాయణుని మహత్యాన్ని, ఆయన విశ్వంలో ఉన్న ప్రాముఖ్యతను గొప్పగా వర్ణిస్తున్నది. శ్రీమన్నారాయణుడు లేదా వెంకటేశుడు, శ్రీహరి నామాలతో పిలువబడే ఈ దేవుడు అత్యంత ప్రసిద్ధుడైన వాడు, శేషతల్పంపై నివసించేవాడు అంటే శేషనాగునిపై విశ్రాంతి తీసుకునేవాడు, లక్ష్మీదేవి యొక్క ప్రియుడు, సత్యస్వరూపుడు మరియు జగన్మోహనుడు అని ఈ పద్యం చెబుతున్నదండి. విష్ణుస్వరూపం అయిన ఈ దేవుడు భక్తులకు రక్షకుడిగా నిలుస్తాడు. ఆయన సర్వశ్రేష్ఠుడు, దేవతలను కాపాడే సకల శక్తులను కలిగిన పరమాత్మ. ఈ పద్యము వెంకటేశుడి అనుగ్రహం పొందటం మన జీవితంలో ఏ విధంగా ప్రశాంతతను మరియు సంతృప్తిని ఇస్తుందో సూచిస్తున్నది. పరమాత్మ శ్రీమన్నారాయణుని స్థానం భక్తుల హృదయాల్లో ఎప్పటికీ అజేయంగా ఉంది. ఆయనను స్మరించటం ద్వారా మనం ఆత్మ సాంతనమును పొందుతాము. వెంకటేశుడిని స్మరించేవారు ఎప్పుడూ కష్టాలలో లేని వారు. శ్రీమన్నారాయణుని మహిమను స్మరించుకుంటూ ఆయనను దివ్యంగా దర్శించటంలో కలిగే ఆనందం అపారమని ఈ పద్యము మనకు తెలియజేస్తున్నది. మనం ఎప్పుడూ విష్ణుస్వరూపమైన వెంకటేశుడిని ఆశ్రయించడం ద్వారా మనసుకు ప్రశాంతత మరియు సుఖం లభిస్తుంది. ఇదండి ఈరోజు బండ్ల శతకం పద్యం గురించి వివరణలు. ఈ పద్యభావం మీ అందరికీ ఆత్మీయ సంతోషం కలిగించిందని ఆశిస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆలోచనలతో రాసిన పద్యంతో కలుస్తానండి. జగన్మాత ఆశీస్సులతో మీకు శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ నా నమస్కారాలు తెలుపుతున్నాను. ధన్యవాదములు.